సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి దీంతో కొంత మనస్తాపానికి గురైంది బరిలక్క వాళ్ళ నాన్న తాగబోతని వాళ్ళ కుటుంబాన్ని వదిలేసాడు అని వాళ్ళ అమ్మను కుటుంబ సభ్యుల తోబుట్టువుల్ని ఎవర్ని కూడా వాళ్ళ నాన్న చూడటం లేదు అని బరిలక్క చెప్పింది ఇప్పుడు కూడా అదే విషయాన్ని గుర్తు చేసుకుంది వాళ్ళ నాన్న తాగబోతైనా వాళ్ళ నాన్నతో పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తున్నారు అని చెప్పి బరిలక్క అంటుంది బరిలక్క మా నాన్నకు మందు పోసి మాట్లాడిస్తున్నారు అని బరిలక్క అంటుంది అతనికి మతి స్థిమితం లేని సమయంలో మాట్లాడిస్తున్నారు అని అంటుంది ఒకసారి బరిలక్క ఆర్టీవీతో మాట్లాడింది ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నటువంటి కొల్లాపూర్ సెన్సేషనల్ గా మారింది ఈ నేపథ్యంలో మన ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ కొల్లాపూర్ నుంచి సిరిచ అలియాస్ బరిలక్క మరి ఊరూరు తిరుగుతూ తమ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు నెట్వర్క్ హోరుగా జోరుగా ప్రచారం సాగించారు ఈ రోజు కొల్లాపూర్ లో ఎలాంటి పోలింగ్ జరుగుతుంది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి బరిలక్క ఉన్నారు చెప్పండి అమ్మా ఈ రోజు పోలింగ్ జరుగుతుంది ఎలా ఉంది బాగుంది సపోర్ట్ కూడా బాగానే వస్తుంది ఎక్కడెక్కడ తిరిగారు మీరు అన్ని మాక్సిమం అన్ని కవర్ చేస్తున్నా పోలింగ్ బూత్ల దగ్గర అంటే ఇప్పటిదాకా కేవలం 24% మాత్రమే పోలింగ్ అయింది మనం చూసినట్లయితే ఇప్పుడు 6 గంటలు పూర్తి అయిపోయింది మిగిలి ఉండేది ఒక 5 గంటలే మరి ఈ 5 గంటల్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఏమో పెరుగుతదేమో చూడాలి ఇంకా ఇంకా ఏంటి అంటే పోలింగ్ బూత్ దగ్గర చాలా మంది క్యాండిడేట్స్ అయితే పెట్టినాం కానీ నైట్ నైటే వాళ్ళని భయపెట్టి చేసి పోలింగ్ బూత్ దగ్గర కూర్చోబెట్టకుండా చేశారు అన్నమాట ఇంకా ఏంటి అంటే నేను నైట్ మా విలేజ్ కి వెళ్తుంటే కూడా బాగా మందు కూడా పంచుతున్నారు అన్నమాట సో బాధ అనిపిస్తుంది ఓటుని మందు పైసలతోన కొనడం ఏంది అని కొంచెం బాధ అనిపిస్తుంది ఓటుకు 500 లెక్క అమౌంట్ ఇచ్చి అమౌంట్ ఇయనోళ్ళు కూడా గొడవ పడి మొత్తం వీడియోలు కూడా వచ్చినాయి అన్నమాట బయటకి సో ఇంత పవిత్రమైన ఓటు అమ్ముకోవడం కొంచెం బాధగా అనిపిస్తుంది అంటే నిన్న దాకా ప్రచారంలో అడుగడుగున అడుగున్నారు నిన్న రాత్రి జరిగినటువంటి విషయాలపైన అంటే ఎక్కడెక్కడ మద్యం మేరకు డబ్బులు పంచారని చెప్పారు ఎక్కడ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేయడానికి నాతో ఫోన్ లేకుండే వీడియో చేయడానికి ఇంకా అదొకటి నా ముందే గొడవ పడుతున్నారు ఏమో నేను మధ్యలో పోతే నన్ను కూడా అటాక్ చేసినా చేస్తారా అని నేను సైలెంట్ గా వెళ్ళిపోయినా ఇంకా నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి చెప్పినాక నాకు తెలిసిన వాళ్ళకి చెప్పిన వీడియో తీసి పెట్టమని చెప్పి వీలు కాలేదు వీడియో తీయడానికి ఆల్రెడీ అందరికి తెలుసు అది ఆల్రెడీ వీడియోలు కూడా బయటకు వచ్చాయి కదా ఏమంటే ఓట్లు అమ్ముకోవడమే కొంచెం బాధ అనిపిస్తుంది నైట్ నైట్ పోలింగ్ బూత్ దగ్గర మందిని కూడా సెట్ చేసేసిన చాలా వరకు నైట్ నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం పోలింగ్ బూత్ దగ్గర కూర్చోకూడదని భయపెట్టియడం కూడా అయ్యింది ఏమో ఇంకేమన్నా చేయని ఇంక అంతా అంటే మీ ఏజెంట్లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బౌలింగ్ బూత్ కేంద్రంలో ఉన్నారా అందరి దగ్గర అందరిని సెట్ చేసేసిన కానీ నైట్ నైట్ గొడవ పెట్టుకొని అంటే భయపెట్టించేసి వాళ్ళు రాకుండా చేసిరు అన్నమాట ఇంకా ఈ ఎన్నికలు చూస్తుంటే మనం ఇప్పటిదాకా చూసాము ప్రచారం ఒకవైపు రాత్రి జరిగేటువంటి బెదిరింపులు ఒకవైపు మద్యం డబ్బు ప్రభావం చూపుతుంది ప్రజలు ఎట్లున్నారు ప్రజలైతే చాలా వరకు కొంతమంది ఇంకా అమౌంట్ తీసుకొని ఉన్నారు కానీ చాలా వరకు అయితే వద్దు అమౌంట్ లేకుండా మంచిగా నీతిగా పోరాడే వాళ్ళకి ఓటేద్దాం అన్నట్టు ఉన్నారు అంటే ఎన్నికల బరిలకు సంబంధించి మీరు ఇక్కడ తలపడినటువంటి నేతలు పోటీలో ఉన్నారు మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏకమయ్యారు బరిలకారం చూసి భయపడుతున్నారంటే భయపడుతున్నారు ఎందుకంటే ఒక ఒక రేంజ్ లో గుండెల్లో హడావిడి పుట్టించిన కదా అందరికి నిద్ర లేకుండా చేసిన కాబట్టి భయపడుతురు ఆ భయంతోనే కొన్ని నాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి ఇంకా ఏంటంటే నైట్ నైట్ కేసీఆర్ ని కలిసింది బరిలక్క 10 కోట్లు ఇచ్చిరని ఇలాంటి తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారు నాకేమవసరం డబ్బులు అన్ని డబ్బులు మడత పెట్టుకుని వాళ్ళ పెట్టెలాల పెట్టుకోవాలి కానీ ఇది డబ్బుకు లొంగే మనిషిని కాదు నేను ఇప్పుడు డబ్బు తీసుకుంటే వీడియోస్ ఫొటోస్ తీసుకోకుండానే ఉంటారా ఇప్పుడు వీడియోస్ యూట్యూబ్ లో కూడా చాలా ఘోరంగా ప్రచారాలు చేస్తున్నారు నైట్ మా ఇంటికి వచ్చిండు కేసీఆర్ 10 కోట్లు ఇచ్చిండంటే అది ఏంది అసలు అంత తప్పుడు ప్రచారాలు చేయాల్సిన సీఎం మీ ఇంటికి వస్తే ఎలా అంటే ఎవరు అనామకుడు మాత్రం వచ్చే పరిస్థితి ఉందంటారా రావడం కాదు నాకు అవసరం లేదు డబ్బు గురించి డబ్బు అంటే నేను ఎప్పుడో లొంగిపోయేదాన్ని కదా డబ్బు మీద నాకు ఆశ లేదు నేను నీతిగా పోరాడాలి ఇంకా అక్క డబ్బు ఇక్కడ నుంచి తోలుకొస్తా మనుషులను అడిగితే కూడా నేను ఒకటే మాట చెప్పి నేను డబ్బులు ఇవ్వను నాతో లేవు నేను నీతిగా పోరాడినప్పుడు డబ్బు ఇస్తే అది నేను ఓడినా గెలిచిన నీతి మంత్రురాలు అనే ఉండాలి నాకు పేరు కానీ డబ్బు ఇచ్చింది ఓడిపోయింది నాకు ఆ పేరు వద్దు ఓటమి గెలుపు ఓకే నేను నిజాయితీగా పేరు పోరాడినా